నమస్తే అన్న, అందరికి నమస్కారం. కువైట్ లో శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన పురాతన మసీదులో జుమ్మా ప్రార్థనలు మరియు ఖుత్బాను నిలిపివేయాలని చెప్పి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. ప్రార్థనల కోసం మసీదుకు వచ్చే భక్తుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ నగరంలోని కిబీలా ప్రాంతంలోని సుప్రీంకోర్టు కాంప్లెక్స్ వెనకన ఉన్న బీన్ షరఫ్ మసీదులో ప్రబోధాలు మరియు ప్రార్థనలు నిలిపివేయాలని చెప్పి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. శుక్రవారం జరిగిన జుమ్మా ప్రార్థన అనంతరం మసీదులోని ఇమాం ఈ విషయాన్ని భక్తులకు తెలియజేశారు. వచ్చే వారం నుంచి ఈ యొక్క నిర్ణయం అమల్లోకి రానుంది. బీన్ షరీఫ్ మసీదు 1919వ సంవత్సరంలో నిర్మించబడింది. అలాగే 1984వ సంవత్సరంలో మసీదు కూల్చివేయబడింది. దాని తర్వాత 2019లో ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖర్చుతో ఒక మసీదు పునర్నిర్మించబడింది. అప్పటి నుంచి భక్తులు వస్తూ ఉన్నా సరే ఈ మధ్య కాలంలో ఆ యొక్క మసీదుకు వెళ్లే భక్తుల సంఖ్య తగ్గిపోవడంతో అయితే మంత్రిత్వ శాఖ యొక్క నిర్ణయం తీసుకుంది. అలాగే దాదాపు మనం చూసుకుంటే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన మసీదు ఏదైతే ఉందో వచ్చే వారం నుంచి ప్రార్థనలు మరియు భక్తులు లేకపోవడంతో వెలవెలబోతూ ఉందని చెప్పి కువైట్ లో ఉన్న నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే భక్తులు వచ్చినా రాకపోయినా ఆ యొక్క మసీదులో ప్రార్థనలు జరిగి ఉంటే బాగుండేదని చెప్పి కువైట్ లో ఉన్న కొంతమంది కువైటీ ప్రజలు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఏది ఏమైనా సరే 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆ యొక్క మసీదులో ప్రార్థనలు జరగకపోవడం చాలా బాధాకరమన్నా. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికి నమస్తే అన్న, జై హింద్.